ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంకారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణం మరియు ఏజెన్సీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం, స్తంభించిన జనజీవనం. జంగారెడ్డిగూడెం 5వ వార్డు ఎంపీపీ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన వైసీపీ పట్టణ అధ్యక్షుడు బిపిఎన్ చందర్రావు. చింతలపూడి మండలంలో ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే విఆర్ ఎలిజా. జంగారెడ్డిగూడెం నూకలమ్మ ఆలయంలో మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 6 గంటల నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, కాశీగంగతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా స్త్రీమూర్తులతో పసుపు కొమ్మల పూజ ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రావణ మాసం 4 రోజులు అమ్మవారికి ప్రీతికరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, 4 శుక్రవారాలు 4 విశేష ద్రవ్యాలతో స్త్రీమూర్తులు స్వయంగా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చునని తెలిపారు. ఈ నెల 9వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతం, లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు రాజానా తెలిపారు. పట్టణం నుండే కాక సుదూర ప్రాంతాల నుండి సైతం మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం సంతోషం కలిగిస్తుందని, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారని రాజన్న సత్యనారాయణ తెలిపారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి ఉచిత ప్రసాద వితరణ చేశారు. పూజల అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హారతి చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోకుండా నగర పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కార్మిక రంగ పరిరక్షణకు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు ఉద్యమించాలని ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర కార్మిక ఉద్యోగ సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవీ రమణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మనవ కృష్ణ చైతన్య, సిఐటియు మండల అధ్యక్షురాలు ఎస్కే సుభాష్ని, రవికుమార్, షేక్ అక్బర్, ఎస్ సత్యనారాయణ, ఏఐటియుసి నాయకులు చిట్లూరి వెంకటేశు, చాటపర్తి గంగరాజు, ఐఎఫ్టియు నాయకులు మంచిలి రాజు, ఎమ్మెల్యే రాజు, పీడిఎస్యు రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్ రామ్మోహన్, ఈ భూషణం, పివైఎల్ నాయకులు కోరం బుచ్చిరాజు, పీఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చినాయి. కారణం ఏంటంటే, ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈరోజు కుదించి వేస్తూ, ఎత్తివేస్తూ 4 చట్టాలుగా చేస్తున్నారు. చేస్తూ ఇది కార్మికులకు అనుకూలం అని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నారు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టాల సవరణ అనేది యాజమాన్యాలకి
అనుకూలంగా ఉంది తప్ప కార్మికులకు అనుకూలంగా లేదు. ఈ రోజు 9 మంది 10 మంది పనిచేసే కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా పనిలోంచి తీసిన యాజమాన్యాన్ని ఏమి అడగకూడదని చెప్పి ఈ చట్టం చెబుతుంది. అదేవిధంగా మోటార్ వెహికల్ చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అనేక రకాల పన్నులు అది ఆటో రంగం మీద కానీ మోటార్ రంగం మీద కానీ రెండు పల్లెతోనే బల్లు మీద కానీ అనేక రకాల వేధింపులుగా పెనాల్టీలు పెంచుకుంటూ ఈ రోజు ఇష్టానుసారం ఈ ప్రభుత్వం చేపడుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో సంక్షేమ పథకాన్ని అమలు చేయడం కోసం గరిష్టమైన చట్టం ఉంటే ఆ చట్టాన్ని కూడా ఈ రోజు ఎత్తివేయాలని చూస్తున్నారు. జంగారెడ్డిగూడ పట్టణం 5వ వార్డులోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అందిస్తున్నారో తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు విఆర్ ఎలిజల సూచనల మేరకు పట్టణంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు ఏ విధంగా అందుతుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు ఇన్ఛార్జ్ పాములపర్తి శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్ అడపాల రాంబాబు, ముప్పిడి అంజీ, రాధాకృష్ణ, చిప్పాడ వెంకన్న, షేక్ అక్బర్, ఎడ్లపల్లి వెంకటేశు, ఉగ్గం ప్రసాద్, టౌన్ స్టూడెంట్ ప్రెసిడెంట్ మల్లిపూడి రవితేజ, పంది రాజా తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ స్కూల్లో ఈరోజు ఆకస్మికంగా భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగింది. సిటీలో అక్కడ ఉన్న స్కూల్ టీచర్స్ అందరూ పిల్లలకి మంచి పోషకాహారంతో భోజనం పెట్టడం జరిగింది. ఇక్కడే భోజనం పెట్టారు, నేను కూడా భోజనం చేశాను, చక్కగా ఉంది, అన్ని వంటలు బాగా కుదిరినాయి. పిల్లలకి ఇలాగే రోజు భోజనాలు పెట్టి చక్కగా వాళ్ళు చదవడానికి మీరు చక్కడే కార్యక్రమాలు చేయాలని మా స్కూల్ యాజమాన్యాన్ని కోరుతున్నాం. అలాగే అమ్మఒడి కార్యక్రమంలో ఇప్పుడు వరకు జగనన్నగా ఇచ్చిన అభయం తల్లి ప్రతి తల్లికి 15,000 రూపాయలు అకౌంట్లో పడేట్టు పిల్లలందరినీ స్కూల్కి రప్పించే విధంగా తల్లులు ప్రోత్సహించి చక్కని విజ్ఞానంతో పాటు పిల్లలు మంచి భవిష్యత్తు తల్లులు కల్పించాలి. జగనన్న జయ నెరవేరాలంటే పిల్లలందరినీ తల్లులందరూ చదివించాలి. వాళ్ళు చదివించడానికి అన్న ఆర్థికంగా సహాయపడతాడు. కాబట్టి తల్లులందరూ ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని మీ అందరూ గుర్తించి పిల్లలందరినీ స్కూల్కి పంపే కార్యక్రమం చేయవలసిందిగా, అలాగే మన గవర్నమెంటు మంచి మంచి కరెంటు కోసం అన్ని రకాల కంప్యూటర్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి డిజిటల్ స్కూల్స్ ప్రత్యేకంగా డిజిటల్ స్కూల్స్ చెప్తూ పిల్లలకి అర్థమయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అమ్మఒడి కార్యక్రమంలో పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపించి మంచి విద్యాబోధన ఉంటుంది. కాబట్టి మీరందరూ జగనన్నకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు గారు, మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బిఆర్ ఎలిజా గారు మంచి సహకారం అందిస్తున్నారు. స్కూల్స్లో ఏం కావాలంటే అవి ఎమ్మటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నారు. దాని గురించి స్కూల్స్కి ఏ విధమైన మౌలిక వసతులు కావాలంటే ఎమ్మటే మా నాయకులు తెలియపరచండి. మేము అందరం కలిపి ఎమ్మెల్యే గారి సౌజన్యంతో మేము మీకు స్కూల్స్లో కావాల్సిన పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తామని ఈ సభ సందర్భంగా తెలియజేస్తాం. ప్రాథమిక విద్య బలోపేతమైనప్పుడు మాత్రమే అక్షరాస్యత పెంపొందించడమే కాక బాలకార్మిక వ్యవస్థ నిర్మూలింపబడుతుందని జంగారెడ్డిగూడెం రోటరీ అధ్యక్షుడు జేఏ ప్రసాద్ అన్నారు. నగర పంచాయతీ 20వ వార్డు బాలాజీ నగర్ ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడు అయినపర్తి చంద్రశేఖర్ నిర్వహణలో ప్రధాన ఉపాధ్యాయుడు జి ప్రకాశం అధ్యక్షతన రోటరీ జంగారెడ్డిగూడెం నుండి కంప్యూటర్ టేబుల్ను పాఠశాలకు రోటరీ సభ్యులు అందజేశారు. సాంకేతికత విద్యకు మరింత బలాన్ని అందిస్తుందని, ఆ క్రమంలో పాఠశాలలో కంప్యూటర్ టేబుల్ అవసరాన్ని చంద్రశేఖర్ మాస్టారు తమ దృష్టికి తీసుకురాగా రోటరీ నుండి సహాయం అందించామని జిఏ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, చావ రమేష్ బాబు, కేఎల్ఎన్ ధనకుమార్, ఎస్ఆర్ఎంటి రెడ్డి, చల్లారి మాణిక్యాలరావు, నేలప్రోలు ప్రభాకర్ రావు మరియు ఉపాధ్యాయులు పి కౌశల్యరాణి, జి సుధా, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా గణిత ఆనంద ప్రసాద్, కార్యదర్శిగా తడికమండి నవీన్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఒక నెల రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా రోటరీ ఇంటర్నేషనల్ సంబంధించి మెంబర్షిప్ సెమినార్లో జంగారెడ్డిగూడెం రోటరీ తన ప్రత్యేకతను మరోసారి నిరూపిస్తూ జిఏ ప్రసాద్ నాయకత్వంలో సమాజానికి మరిన్ని చేతులు సేవలు అందించడం కోసం మరింతగా సభ్యత్వం ఇవ్వాలని రోటరీ ఇచ్చిన పిలుపుకి స్పందిస్తూ కొత్త వారిని అందరినీ కూడా
ఈ సమాజంలోనికి ఈ రోటరీ ద్వారా తీసుకొచ్చి సేవా కార్యక్రమాలను ముందు తీసుకెళ్తున్న నేపథ్యంలో అవార్డును కూడా అందుకోవడం జరిగింది. అయితే సేవలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి మరుగుపడిపోయినటువంటి ప్రదేశాల్లో విస్తృతంగా చేయటం రోటరీ యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. అదే క్రమంలో ఈ ప్రాంతంలో బాలాజీనగర్ సంబంధించినటువంటి ఈ ఎంపీపీ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పూర్తిగా నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మేము రోటరీ గుర్తించింది. ఆ క్రమంలో ఇక్కడ ఉన్న ఐనుపతి చంద్రశేఖర్ అనే రోటరీ సభ్యుడు ఇందులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చేసినటువంటి విజ్ఞప్తికి స్పందించిన రోటరీ కార్యవర్గం వెంటనే ఈ కంప్యూటర్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇవ్వడం జరిగిందో కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రాథమిక విద్య బలోపేతమైనప్పుడు మాత్రమే ఈ భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది. ఈ భారతదేశంలో అక్షరాస్యత అనేది లేకుండా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించాలంటే అక్షరాస్యత ఉండి తీరాలని అందరం గగ్గోలు పెడుతున్నాం. కానీ ప్రాథమిక విద్యను ఎప్పుడైతే మనం బలోపేతం చేశామో అక్షరాస్యత ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనేటువంటి కార్యక్రమాలను రోడ్ల ముందుకు తీసుకెళ్ళి సంతోష పాఠశాల హ్యాపీ స్కూల్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాను. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండి సిటీ న్యూస్. అతివకు అందం ఆభరణం ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్ గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మీ నమ్మకమే పునాదిగా మీ ఆదరణ మరియు విజయవంతమైన విద్యా ప్రణాళికలతో మీ అందరి అభిమానం చూరగొన్న శ్రీరామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీరామచంద్ర ప్రైమరీ స్కూల్ ప్రత్యేకతలు, క్యాంపస్ లోనే ప్లే పార్క్, విశాలమైన ఆట స్థలం, ఆటపాటలతో ఒత్తిడి లేని విద్యా విధానం, ప్రతి 20 విద్యార్థులకు ఒక టీచర్ మరియు కేర్ టేకర్, స్పెషల్ ఫీల్డ్ ట్రిప్స్, డాన్స్, డ్రాయింగ్ నేర్పబడును, ప్లేవే మెథడ్స్ ద్వారా విద్యా బోధన, అమ్మలాగా ఆలన, నాన్నలాగా పాలన, ఇంటిని మైమరిపించే వాతావరణం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యా బోధన, శ్రీరామచంద్ర హై స్కూల్ ప్రత్యేకతలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్, విశ్లేషణాత్మక విద్యా బోధన, ప్రయోగశాల సదుపాయం, కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం, టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్స్ ద్వారా శిక్షణ ఇవ్వబడును, మినరల్ వాటర్ సదుపాయం, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నిర్వహణ. వివరాలకు శ్రీరామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, అస్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0882122720, 9491711922 మరియు 9052869631. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగు పరులుతున్నాయి. ముఖ్యంగా జల్లేరు, బైనేరు, శుద్ధవాగులు పొంగి పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగటంతో వాగులు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే గొబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి విచ్చేసే భక్తులు వర్షాలు పూర్తిగా తగ్గాకే రావాలని తెలిపారు. వాగులు వంకలు పొంగి పొరలటంతో ఏజెన్సీ గ్రామాలకు జనజీవనం స్తంభించింది. జల్లేరు వాగులో నీటి ఉధృతి పెరగడంతో మత్స్యకారులు చేపలు పడుతున్నారు.
ఇచ్చా ఎందుకు జంగారెడ్డిగూడెం పట్టణంలో 5వ వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి వైసీపీ నాయకులు బాసటగా నిలిచారు. 5వ వార్డులో నివాసముంటున్న ముప్పిడి తిరుపతయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా వైసీపీ యూత్ నాయకుడు ఉగ్గం ప్రసాద్ బాధితుడికి 2,500 రూపాయలు శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని వైసీపీ పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు చేతుల మీదుగా అందించారు. అనంతరం 6వ వార్డు సిఎస్ఐ స్కూల్ నందు పర్యావరణాన్ని కాపాడాలంటూ వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు మరియు కార్యకర్తలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాములపర్తి శ్రీనివాస్, అడబల రాంబాబు, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ముప్పిడి అంజీ, మల్లిపూడి రవితేజ, పంది రాజా, చిప్పాడ వెంకన్న, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. పిపిఎన్ గారు ఒకసారి ఫోటో కూడా తెస్తా పెట్టండి. ఇప్పుడు అంజీ, పాములపర్తి శ్రీనివాస్, అడబల రాంబాబు వీళ్ళందరూ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ముప్పిడి తిరుపతయ్య కొంచెం అనారోగ్యంతో ఉండటంలో మన యూత్ ప్రెసిడెంట్ ఉగ్గం ప్రసాద్ గారు ఆర్థిక సహాయం చేశారు. ఇలాగే మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన మంచి మంచి కార్యక్రమాలు మన అందరూ కలిసి సంయుక్తంగా అందరూ కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ మేమున్నాము అనే భరోసా ఇవ్వాల్సిందిగా వీళ్ళందరికీ మన కార్యకర్తలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అలాగే సిఎస్ఐ స్కూల్ దగ్గర ఉన్న అక్కడ మొక్కలు నాటడం, ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ 5-6 వార్డులో ఉన్న నాయకులందరూ చక్కగా కార్యక్రమాలు చేశారు. ఇలాగే మన పార్టీని కూడా బలోపేతం చేసి అందరికీ సేవ చేసే మార్గం, ప్రతి ఒక్కరికి పార్టీ పరంగా ఏమి చూడొద్దు, అన్ని పార్టీల వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి మనం సహాయం చేస్తూ కులం మతం ఏమి చూడకుండా అందరికీ వైఎస్ఆర్ పార్టీ ప్రతి సభ్యుడు కూడా అందరికీ సహాయం చేయండి. సహాయం చేయడమే మన ధ్యేయం, మన జగనన్న చెప్పిన వాక్యం అదే. కాబట్టి అందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతూ మంచి మనం పొందుతూ మనందరూ ఎదుర్కెళ్లాలని తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి భాజపా జిల్లా అధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ గురువారం విచ్చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3వ వార్డులోని వార్డు ప్రముఖ్ కొంచాడ దుర్గా ప్రసాద్ ఇంటి వద్ద 20 వార్డు ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. పట్టణంలోని 38 బూతులకు సంబంధించి సభ్యత్వ పరిశీలన జరిపి 11వ తేదీలోపు పూర్తి చేయాలని, 9 సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఇంకా నిర్దేశిత టార్గెట్ ప్రకారం 1,050 సభ్యత్వాలు గడువు తేదీలోపు పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పర్వతం రాధాకృష్ణ, సభ్యత్వ ప్రముఖ్ జంపన సూరిబాబు, సోషల్ మీడియా కన్వీనర్ దల్లి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శులు పివి రామలక్ష్మి, వేమూరు శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ మాడ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లపై ఉందని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా అన్నారు. చింతలపూడి మండలానికి సంబంధించి కొత్తగా ఎంపికైన గ్రామ వాలంటీర్లకు ఆయన నియామక పత్రాలను చింతలపూడిలో అందించారు. చింతలపూడి మండలానికి 439 మంది, లింగపాలెం మండలానికి 290 నియామక పత్రాలను ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు జానకిరెడ్డి, కృష్ణరాజేష్ నాయుడు, ఎమ్మెనీలు, రెండు మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు రావటం చూసాం, పోవటం చూసాం, కానీ ఈ ముఖ్యమంత్రి డిఫరెంట్. ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి గారు డిఫరెంట్. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో తెలుసా? కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన నిజంగా ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అనేది మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఎన్నికలు అయ్యి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా నిన్నటికి రెండు నెలలైంది. కానీ ఈ రెండు నెలల్లో ఆయన ఇచ్చినటువంటి ఎన్నో వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం పెంగిడిగూడెం గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారసత్వాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పి బ్యూలా తల్లిపాల విశిష్టతను గర్భిణీలకు తెలియజేశారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇచ్చినట్లయితే వారికి జీవితకాలం కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కరుణ, పద్మావతి, అంగన్వాడీ టీచర్లు జి విమల, సునీత, నాగేశ్వరమ్మ, ఏఎన్ఎంలు రాణి, రత్నకుమారి, పి విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణం మరియు ఏజెన్సీలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం, స్తంభించిన జనజీవనం. జంగారెడ్డిగూడెం 5వ వార్డు ఎంపీపీ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన వైసీపీ పట్టణ అధ్యక్షుడు పిపిఎన్ చందర్రావు. చింతలపూడి మండలంలో ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే విఆర్ ఎలిజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.